नमस्ते वाणी होममेड्स को स्वागत। वर्षाकालं चलिकालं वेड़वेड़िगा एदैना तागालनिपिंचिना लेदा जलुबु दग्गु उन्नप्पुडु मनं एं तिनलेमु आ टाइम्लो इलांटि सूप चेसुकोनि तागिते मन गोंतुकु एंतो हाईगा अनिपिस्तुंदि। ఈ సూప్ను ఎంతో క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। అందుకోసం ముందుగా రోట్లోకి ఒక ఇంచు అల్లం ముక్కను పొట్టు తీసి వేసుకోండి। అల్లాన్ని దంచుకోవాలి। ఇలా కొంచెం మెదిగాక అందులోని 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి కొంచెం పలుకుగా దంచుకోవాలి। ఇలాంటి చిన్న రోల్ లేకపోతే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా ప్లేట్లో పెట్టి వీటిని పప్పు గుత్తితో దంచుకోవచ్చు। మరి మెత్తగా కాకుండా ఇలా దంచి తీసుకోండి। స్టవ్ ఆన్ చేసి pan పెట్టి అందులోకి 1 స్పూన్ నూనెను వేసుకోవాలి। మీరు నూనెను ఇష్టపడకపోతే ఆ ప్లేస్ లో ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యిని కూడా తీసుకోవచ్చు। మనం సూప్ లో నూనెను తక్కువగా వేసుకోవాలి। ఎక్కువగా నూనె ఉంటే సూప్ ను తాగలేము అందుకని తక్కువగానే వేసుకోండి। మనం ముందుగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। 1 నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన క్యారెట్ పీసెస్ 1 బీన్స్ ను తరిగి వేసుకోండి। క్యారెట్ బీన్స్ వేసాక వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। మీ దగ్గర ఇలాంటి వెజిటబుల్స్ అందుబాటులో ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ గా కూడా ఈ సూప్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది। సూప్ చూడడానికి కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది। ముక్కలు ఫ్రై అయ్యాక ఇందులోకి 400 ml వాటర్ ని యాడ్ చేసుకోండి। వాటర్ యాడ్ చేశాక మూత పెట్టి 5 నుండి 6 నిమిషాల పాటు బాగా మరిగించాలి। నీళ్ళు మరిగే లోపు కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం। ఒక గిన్నెలోకి 1.5 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి అందులో కొంచెం నీళ్ళను యాడ్ చేసుకోవాలి। ఈ పిండిలో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి। ఈ విధంగా కలుపుకోవాలి। 6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు బాగా మరుగుతున్నాయి। ఈ టైంలో ఇందులోకి 2 వేళ్లతో పసుపును పట్టుకొని ఎంత వస్తే అంత వేసుకోండి। ముందుగా కలిపి ఉంచిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మరోసారి కలిపి వేసుకోవాలి। కార్న్ ఫ్లోర్ వేయడం వలన సూప్ అనేది తిక్గా తయారవుతుంది। 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి। రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి 3 నుండి 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి। 4 నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతేనండి ఎంతో టేస్టీ అయిన జింజర్ గార్లిక్ సూప్ రెడీ। సూప్ అనేది ఇంత చిక్కగా ఉండాలి। వర్షాకాలం చలికాలం ఇలా వేడివేడిగా సూప్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి। ఎంత సింపుల్ గా చేసుకునే ఈ సూప్ ను మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ను కామెంట్స్ లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది। దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి। థాంక్స్ ఫర్ వాచింగ్।